वट्टी चिंताकु कारं पड़ी चेसे विधानं गुरिंची इप्पुडु मीकु तेलियजेस्तानु। मोदटिगा मनकु कावाल्सिनन्नि चेनिगित्तनालु तीसुकोनि इला स्टव् मीद वेंचुकोवालि। అంటే కట్ల పొయ్యి ఉన్నా కానీ అక్కడ కూడా ఎంచుకోండి, ఏం పర్వాలేదు, నేనేం చెప్తే అదే చేయాల్సిన పని లేదు, నేను చెప్పిన విషయాల్లో కొంచెం అట్లా ఇట్లా చేయండి। మొత్తానికి చెనిగితనాలను బాగా ఎంచుకోవాలి, బాగా వేడి అయిన తర్వాత అవి ఎంతవరకు వేడి చేయాలంటే చెనిగితనాలు కొద్దిగా నలుపు రకం వచ్చేలాగా వేయించాలి। ఇప్పుడు ఈమె చూడండి, ఒకేసారి తొందరగా పని అయిపోవాలని రెండు గోళాలు పెట్టి ఈ రెండు గోళాలల్లో చెనిగితనాలు వేసి ఒకేసారి చూడండి ఎంత బాగా వేయించేసిందో, కొద్దిగా నలుపు రకం అంటే బ్రౌన్ రకం పూర్తి నలుపు కాకుండా ఇలా వేయించి పెట్టుకుంది। పక్కన పెట్టేసిన తర్వాత వేయించిన తర్వాత చెనిగితనాలన్నీ ఇప్పుడు ఎండబెట్టుకున్నటువంటి చింతాకును ఇలా పొడి పొడి చేస్తూ ఉంది, ఎందుకంటే చింతాకుకు వీనలనేటి వచ్చింటాయి। ఈ ఈనలనేటువంటి నైస్ కట్టిపుల్లలకు, ఆ నైస్ ప్రతి కట్టిపుల్లకు ఆ వైపు ఒక ఆకు ఈ వైపు ఒక ఆకు వచ్చింటది, కాబట్టి ఆ నైస్ మధ్యలో ఉన్నటువంటి కట్టిపుల్లలను వేరు చేయడానికి ఇలా చేతులతో నలిపి తరువాత చాటలోకి ఆ నలిపినటువంటి చింతాకును ఇలా చేటలోకి వేసుకొని చూడండి ఎంత బాగా చేతో రఫ్ చేస్తా ఉంది। అప్పుడు ఉత్త చింతాకు వేరుగా అవుతుంది। ఇప్పుడు చూడండి ఈనలంటే అతి సన్నగా ఉన్నటువంటి కట్టిపుల్లలను చింతాకును వేరు వేరు చేసేసింది। ఇలా వేరు చేసినటువంటి చింతాకు ఉపయోగపడుతుంది। ఇప్పుడు ఈ చాటలో ఉన్నటువంటి అతి సన్నని ఈనలు అంటారు మా ఏరియాలో, అయితే దీనిని అందరికీ అర్థం కావాలంటే కట్టిపుల్లలని పిలుచుకుందాం। ఓకే, ఇప్పుడు మ్యాటర్ కొద్దాం। చింతాకు చూడండి ఒక్క కట్టి పొల్ల కూడా లేదు, అంటే ఎక్కడన్నా ఒకటి రెండు ఉంటే అదో ఇలా చేతితో సున్నితంగా తీసేసింది। ఇలా అంటే వీలైనంత వరకు ఏ ఒక్క కట్టి పొల్ల ఈ చింతాకులో ఉండకూడదన్నమాట, శుభ్రపరిచింది, ఆ అతి సన్నని కట్టి పొల్లలు పక్కన పెట్టేసింది, అది పారవేసేదే। ఇప్పుడు వట్టి మిరపకాయలు ఒక గోళంలో పెట్టుకొని ఏంచింది, శుభ్రం చేసినటువంటి చింతాకు పొడిని కూడా గోళంలోకి వేసి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక గరిట తీసుకొని అటు ఇటు కదుపుతూ ఉంది। ఇలా కలపకుండా పోతే వెంటనే నల్లగా అయిపోతుంది చింతాకు, కాబట్టి పొయ్యి మీద పెట్టిన వెంటనే మనము ఒక గరిట తీసుకొని ఆ గెంటితో రౌండ్ గా ప్లస్ ఆకారంలో ఇలా అలా అలా ఇలా ఇలా తిప్పుకోవాలి। ఇలా తిప్పితే ఈ వేడికి సరి సమానమైనటువంటి వేడి తగిలి ప్రతి ఆకు కూడా సమానంగా కాలుతుంది, అంటే వేగుతుంది అన్నమాట, వేడిగా అవుతుంది। చూసినారా, ఆకుపచ్చగా ఉన్నటువంటి చింతాకు కొద్దిగా నల్లగా అయిపోయింది, మరొకసారి వేసి చూపిస్తుందంట। సరే ఇంకొకసారి మాది మరీ బాగా చూడాలి కదా, ఆ ఇప్పుడు చింతాకేసింది గోళంలో, మళ్ళా గెరిట తీసుకుంది రౌండ్ గా సున్నాలాగా చుడుతూ గెరిటతో ప్లస్ ఆకారంలో కూడా అలా ఇలా ఇలా అలా తిప్పుతూ సమానమైన మంటను ఆకుకు తగిలేగా చేస్తా ఉంది। అబ్బా పొగలు సెగలు ఆ
ఈ రుచే వేరు, కమ్మనైన రుచి. ఇప్పుడు శనగిత్తనాలు వేయించుకున్నాం కదా, అవి కింద పోసి గాలికి చల్లారేలాగా పెట్టింది. ఎందుకంటే ఈ శనగిత్తనాలకు పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా తీసివేయాలి. ముఖ్యంగా ఆ పొట్టు తీసివేయకుండా పోతే పైతమైతుందని మా పెద్దవాళ్ళు చెప్తారు, అందుకని పొట్టు తీసేస్తాము అంటారు. రుచిగా కూడా ఉండదంట అండి తినడానికి. ఆ శనగిత్తనాల పొట్టు తీసేస్తే చాలా రుచిగా కమ్మదనంగా ఉంటుందని ఈ రకంగా చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, శనగిత్తనాల పొట్టును ఇంటి ముందరకొచ్చి ఈ పచ్చని గడ్డి దగ్గర దానిలకు ఎరువు కోసము ఎరువు కూడా ఉన్నట్లుంటుందని చెప్పేసి ఇక్కడే చెరుగుతూ ఉంది. చూడండి, గడ్డికి ఎరువు అంట, ఇంటి ముందర పచ్చగుండలంట. బాగానే ఉందండి, ఎంత పచ్చదనము. అబ్బో, ఈ కుక్కలు మాత్రము ఈ ఇంటిని వదిలిపెట్టిపోవు, ఎందుకంటే పిల్లలతో సమానంగా చూస్తారు ఈ కుక్కలను. ఆ శనగిత్తనాలు రెడీ, బాగున్నాయిలేమ్మ, పొట్టు ఏమాత్రం లేకుండా చేస్తున్నావు. తర్వాత వేయించుకున్న మిరపకాయలు తొటాలు కట్ చేసి రోట్లోకి మిరపకాయలు వేసింది. ఇప్పుడు తొందరగా పని అయిపోవాలని ఒక 4-5 మిరపకాయలు ఒకేసారి తీసుకుని తొటాలు ఇలా కత్తిరితో కత్తిరించడం జరిగింది. వట్టి మిరపకాయలు రెడీ అయిన తర్వాత ఉప్పు వేసింది. వట్టి మిరపకాయలు ఉప్పు వేసిన తర్వాత ఇంకా ఆయుధం తీసుకుంది. చూడండి, రోకలబండ ఏటు పడిందా, ఎంతటి గట్టి వస్తువులైనా నలిగిపోవాల్సిందే. అబ్బో, 4-5 ఏట్లు చాలు, మెత్తగా నూరేసింది. వెరీ గుడ్. ఇప్పుడు మనము ఎంచుకున్నటువంటి చింతాకు రోట్లోకేసి ఇప్పుడు చూడండి దంచుతుంది. అమ్మో, ఇట్లా రోకలతో దంచే వాళ్ళని చూస్తే కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు పని మీద ఉంటారండి. పొరపాటున మనం ఏదైనా పని చెప్పినామనుకోండి మన వైపు సీరియస్ గా చూస్తారు, రాకల పంట పైకెత్తుతారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంట్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు శనగిత్తనాల పొడి కూడా ఒకవైపు నూరింది. శనగిత్తనాల పొడి, వట్టి మిరపకాయల పొడి, చింతాకు పొడి మూడు కలిపి రోట్లో నూరుతా ఉంది. అబ్బా, ఎంత కమ్మనైనటువంటి వాసన వస్తుందో. ఏ కారం పొడికి కూడా ఈ రుచి ఉండదండి, అంత కమ్మనైనటువంటి వాసన. అసలు ఈమె దంచుతా ఉంటేనే ఉల్లాసభరితమైనటువంటి ఎంతో సువాసన కలిగినటువంటి వాసన, ఆహా ఓహో అనేలాగా ఉంది. తర్వాత ఫైనల్ గా అంటే ఆఖరిగా ఇందులో వేయాల్సిన వస్తువు తెల్లగడ్డలు. ఈ తెల్లగడ్డలే ఈ కారం పొడికి రుచిదనాన్ని మరింత పెంచుతుంది. ఈ కారం పొడిలో ఈ తెల్లగడ్డలు వేసి దంచుతా ఉంటే నా సామి రంగా ఇప్పుడే తినాలనిపిస్తానండి. ఎప్పుడో పూర్వీకులు చేసుకునేటోళ్ళు ఇటువంటి కారం పొడి. ఇప్పుడు ఈమె వీళ్ళ పూర్వీకులు ఎలా వంటలు చేస్తారో అలాగే వంటలు చేస్తుంది, ఏమి మార్పులు లేవండి. అందుకే బలంగా దృఢంగా ఉన్నాం మేమందరము. ఈమె చేసిన వంటలు తిని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాము. మా ఇంటిల్లి పాదంతా సంతోషంగా ఉంటాం. లైక్ చేయాలంట. ఓకే ఓకే ఓకే, ఇది అందరికీ చెప్పాలనా, కారం పొడి బాగుంది అందరికి తెలియచేయండి అని. ఓహో ఓకే ఓకే, లైక్ చేస్తాము, చేస్తాంలేండి, లైక్ చేస్తాము. చెప్పినాం కదా, ఒకసారి తిని చూడండి రుచి ఎట్లుందో చెప్పండి. కొద్దిగా చేతిలోకి వేసుకున్నారు. అబ్బా,
కమ్మగుందా ఇంకొకసారి చూపిస్తారా సూపరా హైలైట్ గుందా అంత రుచిగా ఉంటుందా వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మేము కూడా చేస్తాం ఓకే ప్రతి ఒక్కరు ఈ కారం పొడి ఇలా చేసుకోవాలి అంటున్నావా ఆరోగ్యానికి మంచిదంట ప్రతి ఒక్కరు చేసుకోవాలంట మొదటిగా ఈమె చెప్పే విషయం ఏమంటే ఇది ఎంతో ఆరోగ్యకరంగా రుచికరంగా కమ్మదనంగా ఉంటుందంట కాబట్టి అందరూ లైక్ చేయండి మీరు కూడా ఇలాగే మీ ఇళ్ళల్లో కారం పొడి చేయండి